నమస్తే అండి రైతు సోదరులకు. చాలామంది రైతు సోదరులు కొత్తగా మిరపను సాగు చేస్తూ ఉన్నారు. అందులో కొంతమంది రైతు సోదరులు 2043ని ఏ విధంగా మేము నార పోసుకోవాలి అంటే నర్సరీలో కాకుండా మేము స్వయంగా నార పోసుకోవాలి అనుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలామంది రైతు సోదరులు అయితే అడుగుతూ ఉన్నారు. సో తెలియనటువంటి రైతు సోదరుల కోసం ఈరోజు నేను ఈ వీడియోని అయితే తీస్తూ ఉన్నా. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా నేను చేయబోయే వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము సాధారణంగా 10 గ్రాముల ప్యాకెట్లు అనేది మనకు దాదాపుగా 11 నుంచి 12 దాకా ఒక ఎకరానికి అయితే అవసరమవుతాయి. 2043 అనే రకానికి సంబంధించినటువంటి అంటే దాదాపుగా మీరు 100 గ్రాముల నుంచి 120 గ్రాముల వరకు మనకు ఒక ఎకరానికి సరిపోతాయి. విత్తనమంతా రెడీ అయిన తర్వాత మీరు మీ అనుకూలమైనటువంటి ప్రదేశాల్లో అంటే గాలి వెలుతురు అలాగే సూర్యరశ్మి సమానంగా తగిలేటువంటి ప్రదేశాల్లో మీ పొలంకి అటువైపు కానీ మధ్యలో కానీ చివరిలో కానీ ఒక చక్కటి ప్రదేశాన్ని అయితే ఎన్నుకొని దానిలో ఒక చిన్న గుంతల మాదిరిగా తయారు చేసుకొని నీరు సక్రమంగా పారుదల వచ్చేటట్లు చిన్న కుంటల మాదిరిగా వీటిని తయారు చేసుకోవాలి. అందులో మీరు విత్తనాన్ని పెట్టుకొని అలాగే ఒక 6 నుంచి 10 రోజుల్లో మొలకలు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి మొలకలు అన్నీ కరెక్ట్గా 10 రోజుల్లో మీకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. దీనికి మనము అంటే మొక్క కరెక్ట్గా 10 నుంచి 15 రోజుల మధ్యలో ఎక్కువగా మీకు మొక్కను డ్యామేజ్ చేసుకోవడానికి కీటకాలు మిడతల రూపంలో వస్తాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి కొద్దిగా తేలికపాటి పిచికారీ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి డైమిథయేట్ రోగర్ అనే మందును మీరు లీటర్ నీటికి 1 ఎంఎల్ అంటే ఈ మొక్కలు అంటే ఈ అప్పుడే పుట్టినటువంటి మొక్కలు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి లీటర్ నీటికి 1 ఎంఎల్ మాత్రమే పిచికారీ చేసుకోవాలి. ఇందులోకి M45ను మీరు 0.5 గ్రామ్ నుంచి 1 గ్రామ్ వరకు వేసుకొని పిచికారీ చేసుకోవాలి. దీనిపైన అంటే ఎక్కువగా మీరు మొక్కలు మొలకెత్తే సమయంలో ఎక్కువగా మొక్కలు చనిపోవడం కానీ నారుకు మొదల్లో ఏవైనా మిడతలు కొట్టినప్పుడు కానీ వీటికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ అక్కడక్కడ చేసుకున్నప్పుడు మీకు మొత్తం ఈ డ్యామేజ్ నుంచి కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఈ మొక్కలు కనీసం అంటే మీరు మీ పొలాల్లో 30 నుంచి 40 రోజులు అనేది ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ 30 నుంచి 40 రోజుల్లో మొక్క బాగా అభివృద్ధి చెందాలి, వేరు వ్యవస్థ బాగా దృఢంగా ఉండాలి. తర్వాత మీరు ప్రధాన పొలంలో నాటును అనేది వేసుకోవాలి. ఈ విధంగా మీరు పెట్టే ఏదైనా విత్తనానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ నారు పోసుకోవాలనుకున్నప్పుడు ఇటువంటి ప్రదేశాల్లో మీ పొలంలో కనుక వేసుకోవచ్చు. లేదా నర్సరీల్లో కనుక ఉంచినటువంటి అయితే వాళ్ళే మొత్తం మేనేజ్మెంట్ అంతా వాళ్ళే అయితే చూసుకుంటారు కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. నేరుగా మీరు మీ పంట పొలాల్లో నారు పోసుకున్నప్పుడు మాత్రం కొన్ని రకాల బ్యాక్టీరియాస్ కానీ అలాగే మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి కొన్ని రకాల కెమికల్స్ అనేది మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. డైబ్యాక్ తెగుళ్ళు అనేది కొంతవరకు వచ్చి మొక్కలు అనుకోకుండా చనిపోవడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి కెమికల్స్ మనకు ఇన్ఫినిటో కానీ అలాగే కోనికా కానీ మెటలాక్సిల్ కానీ ఇలాంటి మందులను మీరు మీ మిరప పొలాల్లో కనుక స్ప్రే చేసుకున్నప్పుడు డైబ్యాక్ తెగుళ్ళ నుంచి అంటే డైబ్యాక్ తెగుళ్ళ నుంచి ఎండు తెగుళ్ళు కానీ డైబ్యాక్ తెగుళ్ళు కానీ అలాగే వేరు కూలుడు కానీ వచ్చి మొక్కలు చనిపోయినప్పుడు ఇటువంటి కెమికల్స్ వాడుకోవడం ద్వారా మీకు మొక్కలు అనేది చనిపోకుండా అలాగే 30 నుంచి 40 రోజుల్లో మీకు ఆరోగ్యకరమైన మొక్క అనేది తయారవుతుంది. దాన్ని మీరు ప్రధానమైన పంట పొలాల్లో వేసుకోవాలి.